ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to ROPS Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are discussing about the about in this lesson, the croc and cockroach lesson already we have completed that. Next one we can see that the last bargain. In this poem you can see that a bargain is an agreement with the two parties and to do something for each other. So what is the meaning of a bargain? Bargain is nothing but two parties. They promise to do something for each other. They equally they are agreed for what they need. అంటే వాళ్ళకి కావాల్సిన ఇద్దరు ఇరువైపులా ఒప్పుకున్న తర్వాత దానికంటూ ఒక ప్రామిసెస్ చేసుకొని దాన్ని ఒప్పుకుంటే దాన్ని ఏమంటామంటే బార్గెన్ అనేసి ఇక్కడ చెప్తాము. సో ఇక్కడ చూడండి, సమ్వన్ ఈస్ లుకింగ్ ఫర్ వర్క్. సో ఇక్కడ స్టార్టింగ్ దశలో మనం చూసుకున్నట్లయితే సమ్వన్ ఈస్ లుకింగ్ ఫర్ వర్క్ వెయిటింగ్ టు బి హర్డ్. హర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైనా తనను ఆదుకుంటారేమో అనేసి అతను వెతుకుతూ ఉండడం అనేది చేస్తున్నాడు. సో హర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఆస్కింగ్ సమ్వన్ టు హెల్ప్. ఈజ్ ఆస్కింగ్ సమ్వన్ టు హెల్ప్. సో హీ స్ట్రైక్స్ ఎ బార్గెన్ బట్ థింగ్స్ ఇట్స్ వర్త్ లెస్. బట్ అతను అందరి దగ్గర వెళ్ళి తనకంటూ ఒక పొజిషన్ ఇవ్వని అడుగుతున్నాడు. బట్ ఈస్ వర్త్ లెస్ అంటే మీనింగ్ ఏంటంటే అది దేనికి పనికి రావడం లేదు అనేసి అర్థం ఇక్కడ. సో అండ్ హీ ట్రైస్ ట్వైస్ అగైన్ బట్ డజంట్ లైక్ ఈదర్. సో బట్ అలా అనుకున్నా కూడా ట్వైస్ రెండు సార్లు వెళ్ళాడు, మూడు సార్లు వెళ్ళాడు, వాళ్ళని హెల్ప్ అడిగాడు, బట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్. సో అండ్ వెన్ హియర్ ఫర్ నథింగ్ వాట్ ఎవర్ హీఈస్ హ్యాపీ విన్ ఎవర్ బిఫోర్. బట్ అతనికి ఏం దొరకకపోయినా లాస్ట్ లో ఒక హ్యాపీనెస్ అనేది తన కళ్ళల్లో చూశాడు. అంటే మిగతావన్నీ కూడా తన లైఫ్ లో డిఫరెంట్ టైప్ థింగ్స్ ని చాయిసెస్ చూశాడు, బట్ దాంట్లో దొరకని హ్యాపీనెస్, తనకేమి దొరకకపోయినా కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఎలా వచ్చిందనేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద బార్గెన్, వై ఇట్ ఈస్ ద బెస్ట్. అసలు అతని బార్గెన్ ఏంటి, తనకి దొరికిన బెస్ట్ థింగ్ ఏంటి అనేసి ఇప్పుడు అతను అడగడం అనేది జరిగింది. సో హీఈస్ ఎ పర్సన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద వర్క్ అండ్ హీఈస్ ఎ బాయ్. వాట్ హీ వాజ్ డూయింగ్, హీఈస్ కలెక్టింగ్ ద షెల్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టాండర్డ్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ the person is asking, come and hear me. So I cried while in the morning I was working on the stone paved road. So kujandi he the person they mentioned come and hear me and ikkada em antunnadu randi vachi nannu evaraina aadukoni ani antunnadu. While in the morning ante I cried while morning in the morning ante ee morning eerchukuntu road lo velthunnappudu I was walking on the stone paved road. Stone paved road is nothing but it's not at all good road. Uneven road. So I was walking on the stone paved road. So the person is asking, come and hear me. And everyone is not going to come. అలాగే ఇట్ వైల్ ఇన్ ద మార్నింగ్. సో క్రైడ్ వైల్ ఇన్ ద మార్నింగ్ నుంచి నేను ఏడుస్తూనే ఉన్నాను బట్ అడుగుతున్నాను. సో ఆ స్వార్డ్ ఇన్ హ్యాండ్ ద కింగ్ కేమ్ ఇన్ హిస్ చారియట్. అక్కడ అతను అలా అంటున్నప్పుడు ఇక్కడ చూడండి, ద స్వార్డ్ ఇన్ హ్యాండ్, ఒక చేతిలో ఒక స్వార్డ్. స్వార్డ్ అంటే ఏంటి, కత్తి. కత్తితో ఒక రాజు అనే వ్యక్తి గుర్రం మీద వచ్చి తన యొక్క మాటలు విని ఇతను అలా అడుగుతున్నాడు. హీ హెల్డ్ మై హ్యాండ్ అండ్ సెడ్, హెల్డ్ అంటే పట్టుకోవడం, హెల్డ్ అంటే ఏమి పట్టుకోవడం. సో అండ్ హీ సెడ్ ఐ విల్ హర్ యూ విత్ మై పవర్, అంటే ఐ విల్ హర్ యూ, నేను నిన్ను ఆదుకుంటాను. ఎప్పుడు ఆదుకుంటానంటే నా పవర్తో. నా పవర్ అంటే ఆల్మోస్ట్ ఒక కింగ్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద పవర్స్ ఉంటాయి. హీజ్ వాట్ ఎవర్ ద థింగ్స్ హీ కెన్ డూ, అంటే ఆ వ్యక్తి చేయగలడు అనేసి తక్క థింగ్స్ అనేది ఉంటాయి కదా. సో మై పవర్, నా పవర్తో నేను ఆదుకోగలను అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ సాంజాలో తీసుకున్నట్లయితే, సో బట్ హీస్ పవర్ కౌంటెడ్ ఫర్ నాట్ అండ్ వి వెంట్ అవే హిస్ చారియట్. చూడండి, అతను నేను నా పవర్తో నిన్ను కాపాడుతాను, నిన్ను ఆదుకుంటాను అని చెప్పినప్పుడు హిస్ పవర్ ఈస్ నథింగ్ నాట్. నాట్ అంటే ఏంటి, దేనికి అవసరం లేదు, నీ పవర్ అనేది అసలు నాకు అసలు అవసరమే లేదు, ఆ పవర్ అనేది నాకు అసలు యూజ్ కూడా కాదు అనేసి అక్కడ అతను చెప్పడం జరిగింది. సో ఆ మాట చెప్పిన వెంటనే ఆ రాజు ఏం చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంట్ అవే హిస్ చారియట్, అంటే అక్కడ నుంచి తన గుర్రాన్ని తీసుకొని ఆ రాజు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫస్ట్ స్టాంజాలో చూసుకున్నట్లయితే చూడండి, ద పర్సన్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ వే అండ్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దట్ మార్నింగ్, హీస్ క్రయింగ్ ఎ లాట్ అండ్ హీ సెయింగ్ దట్ కమ్ అండ్ హర్ మీ, ఎవరైనా నన్ను వచ్చి ఆదుకోండి అని అడిగినప్పుడు. సో ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద స్టోన్ పావ్డ్ రోడ్, ఎప్పుడైతే ఎక్కువగా
ఆ రోడ్ లో గుంతలు ఉండడంతో అదే పదేగా అనీవన్ గా ఉన్న రోడ్ లో మేము వెళ్తున్నప్పుడు, సో స్వార్డ్ ఇన్ హ్యాండ్ ద కింగ్ కేమ్ ఇన్ హిస్ చారియట్. ఇక్కడ స్వార్డ్ ఇన్ హ్యాండ్ అంటే తన యొక్క హ్యాండ్ లో అలాగే ఏం పెట్టుకున్నాడు, కత్తిని పట్టుకొని. అదే విధంగా ఆ కింగ్ వచ్చినప్పుడు తన యొక్క చారియట్ ని పెంచుకొని అతను అన్నాడు, హీ హెల్డ్ మై హ్యాండ్ అంటే నా చేయి పట్టుకొని చెప్పాడు ఏమనేసి, అండ్ సెడ్ ఐ విల్ హర్ యూ విత్ మై పవర్ అంటే నేను నా యొక్క పవర్ తో నిన్ను ఆదుకోగలను అనేసి అతను అక్కడ చెప్పడం జరిగింది. బట్ హిస్ పవర్ కౌంటెడ్ ఫర్ నాట్ అంటే తన పవర్ ని తీసుకున్నట్లయితే అది దేనికి పనికిరాదు, తన పవర్ అనేది తీసుకున్నట్లయితే దేనికి పనికిరాదు. సో అని ఈవెంట్ అవే ఇన్ హిస్ చారియట్ ఆ మాట విన్న వెంటనే అతను ఏం చేశాడు, ఆ రాజు అనే అతను అక్కడ నుంచి అతనితో మాట్లాడేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో డిడ్ యూ హర్డ్ ఎనీథింగ్, అతనికి ఏమైనా దొరికిందా ఇక్కడ, ఇక్కడ అతనికి ఏమీ దొరకడం లేదనేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే, ఇన్ ద హీట్ ఆఫ్ ద మిడ్ డే అంటే మార్నింగ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇన్ ద హీట్ ఆఫ్ ద మిడ్ డే ద హౌస్ స్టూడ్ విత్ ద షట్ డోర్స్ అంటే మార్నింగ్ అంతా కూడా రాజు అనేది వచ్చాడు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆ టోటల్ గా హౌసెస్ అన్ని డోర్స్ లాక్ చేసేసారు. సో మిడ్ డే ద హౌస్ స్టూడ్ విత్ ద షట్ డోర్స్ టోటల్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకున్నాయి సార్. ఐ వాంటెడ్ అలా ద క్రూక్డ్ లేన్ అంటే ఐ వాంటెడ్ అంటే గెటింగ్ సమ్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ అంటే నేను వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి వంకొడు అంటే ఆల్మోస్ట్ బాడీ ఇలా వంకొని నడిచినప్పుడు వెనకాల మనకి బ్యాక్ అనేది సపోర్టింగ్ ఉండదు, వాళ్ళని క్రుక్కులు లేని అనేసరి మెన్షన్ చేయొచ్చు. సో ఒక చూడండి, సో అతను అప్పుడు కూడా అడిగాడు, కమ్ అన్ హోమ్ మీ, అప్పుడు కూడా అతను ఏమని అడిగాడు, ఎవరైనా వచ్చి నన్ను ఆదుకోండి అని అడిగినప్పుడు, ఇక్కడ చూడండి, అండ్ ఓల్డ్ మ్యాన్ హేమ్ విత్ హిజ్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్. అప్పటికి అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరంటే ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చాడు, వచ్చి ఏమని అడిగాడంటే, సో ఈ కెన్ కౌంట్ దిస్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అంటే సరే ఈ యొక్క బ్యాగ్ లో ఉన్న గోల్డ్ ని తీసుకొని చెప్పాడు. హీ పాండర్డ్ అండ్ సెడ్ పాండర్డ్ అంటే నన్ను క్షమించండి, పాండర్డ్ అంటే ఏమని అర్థము, క్షమించండి. సో ఐ విల్ హెల్ప్ యూ విత్ మనీ అంటే నిన్ను నేను కాపాడుతాను, అది కూడా దేంతో కాపాడుతాను, ఈ యొక్క డబ్బుతో నిన్ను కాపాడుతాను. సో హీ వెయిడ్ హిస్ కాయిన్ వన్ బై వన్ బట్ ఐ టర్న్డ్ అవే. హీ వెయిడ్ అంటే వేయడం, తన ముందకి ఆ కాయిన్స్ వన్ బై వన్ వేయడం. సో వెయిడ్ హిస్ కాయిన్స్ వన్ బై వన్ బట్ ఐ టర్న్డ్ అవే, నేను ఇలా వెనక్కి తిరిగేశాడు. బట్ అతను డబ్బులు వేస్తున్నా కూడా అతను పట్టించుకోకుండా ఆ డబ్బులు తీసుకోకుండా అతను వెనక్కి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే టూ స్టాండర్స్ అనేది చూసాం కదండి. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్నాడు.